సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులతో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా మహబూబాబాద్లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ నాయకులు ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ధర్నాలో ఉన్న 10 మందిలో ఒక్క రైతు లేరు అని సీఎం కేసీఆర్ పిలుపునిస్తే రైతుల స్పందన ఎలా ఉంటుందో రేపు బీజేపీ నాయకులు చూడాలని అన్నారు. దాని పైన స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కన్నే దాన్ని నానబెడుతుంది రోజు రోజుకు. మేమే ధర్నా చేస్తాం, ఏదో కల్లబొల్లి మాటలు మాట్లాడుతాను. ఆ మాటలు ఆపేసి దయచేసి కేంద్ర ప్రభుత్వం రైతు ధాన్యాన్ని కొంటుందా లేదా అనేది స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఒకటి, రెండోది ధాన్యం కొంటుందా కొనదా అనే హామీ లేకుండా ముందే బీజేపీ నాయకులు రోడ్ల మీద ధర్నాలు చేస్తాం, మద్దతు చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి చెప్పడం విడూరంగా ఉంది. అసలు అది ఏమో ఏంటిదో ఎందుకు చేస్తున్నారో, ఏదో శాస్త్రం చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏదో అన్నట్టు అది ఏంటో మరి దాని అసలు విషయం బయట పెట్టక ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అలాగే మా సీఎం కేసీఆర్ గారు 6663 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న గొప్ప సీఎం. గతంలోనే 30,000 రుణాలు తీసుకొచ్చేసి గత ఇయర్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఏది కరోనా సమయంలో 30,000 కోట్లు, ఇప్పుడు కూడా 25,000 కోట్లు తీసుకొని రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండాలి, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ధాన్యం కూడా ఒక గింజ లేకుండా కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు అనగా 12వ తారీఖు అన్ని గ్రామాల నుండి మండల నాయకులు, గ్రామ నాయకులు, ఆర్ఎస్ఎస్ రైతు బంధు సమితి వాళ్ళు పెద్ద ఎత్తున హెడ్ క్వార్టర్లో రైతు ధర్నాలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు పిలుపునియడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తున్న, గ్రామ కోఆర్డినేటర్లు, రైతు బంధు కోఆర్డినేటర్లు, మండల రైతు బంధు కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు అందరూ రేపు 9 గంటలకు దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా పెద్ద ఎత్తున 5,000 జనాభా, మండలానికి 1,000 మంది వచ్చినా